Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తగ్గేదేలే అంటున్న అవినాష్ రెడ్డి. ఏపీలో సంచలనం రేపుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సిబిఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో 7 నిందితులుగా చేర్చిన సిబిఐ వారిలో 6 అరెస్టు చేసింది. మరో నిందితుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా రేపు మాపు అరెస్టు చేసేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు సిబిఐ అరెస్ట్ అవకాశం నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ అవినాష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఎటు తేల్చలేదు. తెలంగాణ హైకోర్టులో తాను దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను వేసవి సెలవుల తరువాతకు వాయిదా వేసిన నేపథ్యంలో సిబిఐ దూకుడుతో వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో ఈ కేసులో తనను సిబిఐ అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన అవినాష్కు ఊరట దక్కలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాలే కీలకంగా మారాయి. అయితే వేసవి సెలవులకు ముందు ఈ వ్యవహారం తేల్చేందుకు తెలంగాణ హైకోర్టు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ తన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరిపి నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు త్వరలో విచారణ చేపట్టబోతోంది. అవినాష్ అభ్యర్థనపై సుప్రీంకోర్టు కూడా తిరిగి పిటిషనర్ అయిన వివేక కుమార్తెతో పాటు దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ వాదనలు కూడా వినాల్సి ఉంటుంది. మరోవైపు సిబిఐ విచారణకు హాజరు కావాలని అవినాష్ రెడ్డికి నోటీసులు పంపింది. అయితే ఇంత తక్కువ సమయంలో నోటీసులు ఇస్తే రాలేనంటూ ఆయన సిబిఐకి లేఖ రాశారు. తనకు 4 సమయం ఇవ్వాలని కోరారు. అయితే సిబిఐ మాత్రం 3 సమయం ఇచ్చి 19 విచారణకు రావాలని సూచించింది. ఈ మేరకు పులివెందులలో ఆయన ఇంటికి వెళ్లి మరీ నోటీసులు ఇచ్చింది. అదే సమయంలో హైదరాబాద్లో అవినాష్ రెడ్డి 3 అనుచరులని సిబిఐ విచారించింది. అలాగే వివేక కుమార్తె, అల్లుడు సునీతారెడ్డి, రాజశేఖర్ రెడ్డిని సైతం విచారించింది.